లేదు నువ్వే చెప్పాలి. నేను తర్వాత ఫోన్ చేస్తా సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ సిటీ మొత్తం రాజాపై హ్యాండ్ ఓవర్లో ఉంది సార్. ఓకే సార్. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. అడుగో రాజప్ప మనిషి వచ్చాడు. అయిపోయి ఏ కలెక్టర్ కూడా. ఎవర్రా రాజప్ప? నువ్వు ఈ సీట్లో కూర్చోవాలన్నా ఈ సీట్లో గాలి పిలిచాలన్నా మా అన్న రాజప్ప పర్మిషన్ కావాలా? సార్ సార్ ఎక్కడికి సార్? దునియా కోసం. రేయ్ దునియా దివాకర్ అంటే నువ్వేనా? నేను చేసే పని నాపమన్నావంట, నా పనిలో నిజాయితీ లేదన్నావంట, నీ మాట కాదంటే కత్తితో కోస్తానన్నావంట, అంత మగాడివా? తల తిప్పి నీ తల పొగరేంటో చూపిరా. ఏందిరా నేను అప్పటి నుంచి మాట్లాడుతుంటే నువ్వు ఆ పక్క చూస్తున్నావు? అరికేమంటావా కోసేమంటావా? ముక్క ముక్క చెప్పమన్నా ముక్కలు ముక్కలు చేస్తా నా కొడుకుని. నా మగతనం ఏదో నా ముందున్న నీకు తెలియలేదా, లేక ఇది సరిపోలేదా? ఒక గవర్నమెంట్ ఆనెస్ట్ ఎంప్లాయ్ మీద నువ్వు చేయి వేస్తే చట్టం నీ చేతులకు సంకెలు వేస్తుంది చూడు. ఆపరా నీ లంచపురాణం. నువ్వు పతివర్తవో పరంభోగవో నాకు తెలీదా? రే రే ఎవర్రా మీరు? గుండా ఎంప్లాయీస్. దిస్ ఇస్ గుండా ఆఫీస్. 4 టేబుల్లు 400 పేపర్లు ఏసీ రూముల్లో న్యాయం జరగట్లే, అందుకనే గవర్నమెంట్ ఆఫీస్ వదిలేశా, గుండా ఆఫీస్ తెరిచేశా. మాకు కావాల్సిన కస్టమర్లు మీరే, మిమ్మల్ని కదా సాటిస్ఫై చేయాలి. అవును. కళ్ళు మూసుకొని సంతకం పెట్టేయి. అలాగే కళ్ళు మూసుకొని పైకి వెళ్ళిపో. ఏం దివాకర్, ఏం ఎట్లొచ్చినావే, ఏం మాట్లాడవే? ఇగో ఇగో రాజప్ప, నువ్వు మాట్లాడితే కానీ నేను మాట్లాడను. ఓ ఇగోనా, ఏడేం కావాలా? ఈ పని వల్ల బయట చాలా పనులు ఆగిపోతున్నాయి. ఈ పని వల్ల గవర్నమెంట్కి నష్టం వస్తుంది. ఈ పని ఆపాలి. పని ఆపుతావా? ఈ పని ఆపుతావా? ఎలా ఆపుతావరా ఎర్రి? Thank you.
దీగలుగా ఈ భూమి. హే, నేను కూర్చుంటే నువ్వేంట నిలబడుకొని చెప్తున్నావు? ఏ కూర్చోరా కూర్చో. లీగల్గా ఈ భూమి రాజప్పదే. అయినా పత్రాలు తన భార్య పేరు మీద ఉండడంతో ఆమె స్వయంగా ఈ భూమిని, ఆ బండ్లను ఈ దివాకర్కి రాసిచ్చాడు. అది మా అన్న అంటే, చూసినావా ఎలా దెబ్బ కొట్టినాడు? నువ్వు గొడుగు పట్టు. ఏం దెబ్బ కొట్టినాడ్రా? ఒకళ్ళ ముందు నుంచి కొట్లా, ఆడంగోళ్ళ ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళాడు. రే, ఆయన అదును చూసి పేలే ఆడబామరా, లాగ్ లేకుండా లాజిక్తో కొడతాడు. మీరేమ్రా లఫుట్లర్స్ ఆర్ లఫర్స్? పిల్లనాయలారా, పెద్దోళ్ళు మాట్లాడేటప్పుడు పిల్లోళ్ళు వినాలా, వీలైతే నేర్చుకోవాలా. సందర్భం లేకుండా పిల్లోళ్ళు పెద్దోళ్ళ మాట్లాడితే ఆగిపోతారు. ఏ రాజప్ప, లెక్కిచ్చి వేట మాంసం ఎవడైనా కొంటాడు, కానీ ఆకలితో వేటాడేవాడు ఎవరిని లెక్క చేయడు. నా స్థలం నుంచి దొబ్బేయి. తెలివితో కొట్టేవరా, నీ తల తెగే వరకు నేను నిద్రపోను. పులిని చూసి నక్క వాతు పెట్టుకుంటే పులికి బొచ్చు కూడా ఓడదు. ఇక నుంచి ఈ అడ్డా నాదే, ఈ దునియాకి కింగు నేనే. సారీ. క్షమించు తల్లి. అల్లాహు అక్బర్. మాఫ్ కరో బాయ్. ఏమన్నాడ్రా? రే, ఎవరాడు? సీఎం కొడుక, పిఎం అనుడా? వాడు చెప్తే నేను చేసేదానికి. నా అవసరం వాడుకుంటే నన్ను అడుక్కోవాలా, నా కాళ్ళు పట్టుకుని అడుక్కోవాలా? చెప్పు వాడికే. అడుక్కోవాలంటున్నా, అడుక్కుందాంపా. అయ్యా, ధర్మం చెయ్యండి. రూపాయి కాదు, నీ తలకాయ. అన్నా, వాడు మన మనుషుల్ని లాగేసుకున్నాడు, మన అనుచరులను చంపేశాడు, మన అడ్డాను రాసేసుకున్నాడన్నా. వాడి దునియాన్ని గ్రిప్లో పెట్టుకున్నాడు, రేపో మాపో మనల్ని కూడా చంపేస్తాడన్నా. వాడిని మనమే చంపేద్దాం. సర్రా, మా అన్న వస్తాడు, ఒక్కొక్కడికి పగల కొడతాడు. గొంతులో నుండి మాట వస్తాం చూడు. మాట్లాడతావా, మాట్లాడతావా, మాట్లాడతావా? చావు 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 చావు. అన్నా, ఫినిష్ అయిపోయిందన్నా. చంపింది మేమే, మిగిలింది నువ్వే.
నువ్వే కదా ఈ జిల్లా కలెక్టర్. అవును. ఏమైంది? నరికేశా, అందరినీ నరికేశా, నాకు అడ్డొచ్చిన అందరినీ నరికేశా. నరికేశావా? నువ్వు తయారు చేసిన సిస్టమ్ ఇప్పుడు నేనేమని పిలుస్తుందో తెలుసా? క్రిమినల్ కలెక్టర్ జాబ్ నీకు కొత్త అయిండొచ్చు, కానీ మనుషులను చంపే రూల్ నీకెవరిచ్చారు? కత్తి పట్టడం నీకు అవసరమైతే ఆ కత్తి విడడానికి నీకు అనుభవం కావాలి. నీకన్నా అనుభవం ఉన్న వాళ్ళు ఇంకెవరూ లేరు. మొక్కకు నీళ్ళు పోయాలి కానీ మానుకు కాదు. చేసిన తప్పుని దిద్దుకోవడం చాలా కష్టం, అదే చేయగల తప్పు నుంచి తప్పుకోవడం నీ నాశనానికి ఎంతో నష్టం. నువ్వు మారయ్యా, మళ్ళీ మా కలెక్టర్గా రావయ్యా. సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు? ఎవరైనా ధైర్యంగా లోపలికి రమ్మను ప్రసాద్. ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాడు? ఈయన అంత దర్జాగా లోపలికి వెళ్ళిపోతున్నాడు.